ఇక్కడ నేరస్తునిగా బోన్లో నిలబడ్డ సూర్య అనే ఈ వ్యక్తి సదరు సుందరం మరియు విశ్వనాథం అనబడే ఇద్దరిని హత్య చేయాలనే ఉద్దేశంతోనే చితకగొట్టాడని నేరం మోపబడింది. ఇతని మీద నేరం మోపిన శంకరయ్య అనే వ్యక్తిని విచారించడానికి అనుమతి కోరుతున్నాను. Yes, proceed. శంకరయ్య, శంకరయ్య, శంకరయ్య. దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. ఓ కంప్లైంట్ అని ఇలా కోర్టుకు తీసుకొస్తారా? యువరాణా, బయట నాకు చాలా మర్యాద చేశారు, కోర్టులో ఈ పరిస్థితుల్లోనే మాట్లాడాలని ఆశపడుతున్నాను. వద్దనకండి, దయచేసి అనుమతి ఇవ్వండి. Yes. నేను చెప్పేదంతా నిజం. నేను చెప్పేదంతా నిజమే. నిజం తప్ప వేరొకటి లేదు. నిజం తప్ప వేరొకటి లేదు. నీ పేరేమిటి? శంకరయ్య. అక్కడ నిలబడ్డ వ్యక్తి ఎవరో మీకు తెలుసా? చెప్పండి, చెప్పండి సార్. ఒక రౌడీ. ఆ మాట మీరంటున్నారు, సరే. అతని గురించి మీకు ఇంకా ఏం తెలుసు? ఇంకేం తెలియాలి? అతను మీ కన్నకుడికేగా. ఎవరు చెప్పారు? నా బిడ్డలు ఎప్పుడో చచ్చారు. అబద్ధం చెప్పనని భగవద్గీత మీద ప్రమాణం చేశారు. నేను నిజమే చెప్తున్నా. కానీ ఈ ఊరంతా మీరే సూర్య కన్నతండ్రి అని చెప్తున్నారే. ఈ ఊరే అనుకున్నా నేను లెక్క చేయను. యువరాణా, ఈ కేసులో మిస్టర్ శంకరయ్య చెబుతున్న మొట్టమొదటి అబద్ధం ఇది. ఇదిగో, ఈ సూర్య వీరి కొడుకే అనడానికి గవర్నమెంట్ వారిచ్చిన నమోదు పత్రం. ఐఎమ్ వెరీ మచ్ హోప్లెస్. సరే, వాళ్ళిద్దరినీ కొట్టింది సూర్య అని మీరు ఖచ్చితంగా చెప్పగలరా? చెప్పగలను. ఎలా? అప్పుడు నేను అక్కడే ఉన్నాను. మీ అగ్రహారంలో మొత్తం ఎంతమంది ఉన్నారు? 10,000 మందికి పైనే ఉంటారు. ఆ సంభవం జరిగినప్పుడు మీరు తప్ప అక్కడ వేరెవ్వరూ లేరా? ఏ, అందరూ అక్కడే ఉన్నారు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. సో సంభవం జరిగినప్పుడు అగ్రహారంలో అందరూ ఉన్నారు అంటున్నారు. మరి అక్కడ జరిగిన గొడవని అందరూ చూసే ఉంటారు కదా. అక్కడ ఉన్న 10,000 మందిలో ఒక్కరు కూడా వాళ్ళిద్దరినీ కొట్టింది సూర్య అని సాక్ష్యానికి రాలేదే. మరి అక్కడ ఉన్న అంతమంది గుడ్డివాళ్ళని అర్థమా? మానసికంగా గుడ్డివాళ్ళని అర్థం సార్. మైలార్డ్, ఇటువంటి కేసుకి ఈ ఒక్క పాయింటే చాలని నేను భావిస్తున్నాను. ఇంతవరకు ఈ న్యాయస్థానం ఎన్నో వేల కేసులను విచారణ చేసింది. యువరాణ, ఇంతవరకు నేను మాట్లాడిందంతా వకీలుగా నా వృత్తి ధర్మంతోనే.
ఇక నేను ఈ కేసుని వాదించదలుచుకోలేదు. ఒక సాధారణ మనిషిగా 25 సంవత్సరాల కొడుక్కి తండ్రిగా మాట్లాడదలుచుకున్నాను. అందుకు మీ అనుమతి కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ రాణా. అయ్యా మీరు కొంచెం దిగిరండి. నా పేరు త్యాగరాజు. నా వయసు 55 సంవత్సరాలు. దాదాపు వీరి వయసే నాకు ఉంది. ఇక్కడ నేరస్తుడి భూమిలో ఉన్న సూర్య వంటి వాడే నాకు ఒక కొడుకున్నాడు. వాడు అప్రయోజకుడు అయ్యాడని నా కొడుకుని చెప్పుకోవడానికే సిగ్గుపడ్డాను. అంత అప్రయోజకుడు ఈ సూర్య వల్లే మనిషిగా మారాడు. ఓ కన్న తండ్రి చేయలేని పని ఈ సూర్య చేశాడు. ఈరోజు ఈ ఊరంతా ఇతను మంచివాడు అంటుంది. అటువంటి కొడుకు మీద కన్న తండ్రికి ఇంత కోపం ఎందుకో అర్థం కావడం లేదు. ఇంతవరకు ఇతని మీద ఎవ్వరూ కేసు పెట్టలేదు. కానీ ఈ శంకరయ్య మాత్రం సొంత కొడుకుని కూడా చూడకుండా ఇతని మీద ఎన్నెన్నో కేసులు పెట్టాడు. అది మాత్రమే కాదు, కలెక్టర్ ఆఫీస్లో కంప్లైంట్ ఇవ్వడమే కాక సీఎం వరకు వెళ్తానని ఓ తీవ్రవాదిలా మాట్లాడి అదే పనిగా ట్రై చేసేవాడు. ఇది కూడా పర్వాలేదు యువరానా, ఒక తండ్రి స్థానంలో ఉన్న మీరు కానివ్వండి, నేను కానివ్వండి, మనం ఎవ్వరూ చేయని అపరాధం ఈయన చేశాడు. తన బిడ్డ ప్రాణాలతో ఉండగానే అతను చచ్చిపోయాడని ఇతను కర్మకాండ చేశాడు. మళ్ళీ ఈ కేసును వాదించాలనుకుంటున్నాను. ప్లీజ్ పర్మిట్ మీ. పర్మిషన్ గ్రాంటెడ్. మానసిక దృష్టితో చూసినప్పుడు ఇతనే తన కొడుకును హత్య చేశాడు. అందువల్ల యువరానర్ శంకరయ్యకే శిక్ష విధించాలి. అవునయ్యా, నాకు శిక్ష వేయండి, వేయండి అయ్యా. నా బిడ్డకు నేను దేవసం పెట్టాను. నా బిడ్డ చచ్చిపోయాడు. నా బిడ్డ చచ్చిపోయాడయ్యా. ఇదిగో ఇక్కడ ఉన్నది నా బిడ్డ కాదు, నా బిడ్డ సూర్య. ఎలా ఉంటాడో తెలుసా? ఎలా ఉంటాడో తెలుసా? మీకు ఎలా ఉంటాడో తెలుసా? ప్రేమంటే ఏంటో నాకే నేర్పించాడయ్యా నా బిడ్డ. వాడి మనసు బాధపడకూడదని నేను వాడిని ఏనాడు తిట్టలేదయ్యా, ఏనాడు తిట్టలేదు. ఒక చీమా దోమ కూడా హాని తలపెట్టడయ్యా నా కొడుకు. ఒక చిన్న బాధను కూడా తట్టుకోలేడు. కానీ ఇక్కడున్నాడే, వీడి బతుకంతా కొట్లాటలు, గొడవలు, రక్తపాతాలతోనే జరిగిపోతుందయ్యా. వీడు నా కొడుకు కాదయ్యా, నా కొడుకు సూర్య చచ్చిపోయాడయ్యా. నా కొడుకు సూర్య చచ్చిపోయాడు. ఏంటయ్యా, ఊర్లో ఎవరికి లేని ప్రేమ నీ కొడుకు మీద నువ్వు చూపించిందే? ఒక్క మాట వినవయ్యా, అతను నీ ఇంట్లో ఉంటే నీకు మాత్రమే కొడుకు, కానీ ఇప్పుడు మా అందరికీ కొడుకేనయ్యా. అతను ఊర్ని బాగు చేయడం చూసి నువ్వు సంతోషపడాలి. అది వదిలి సొంత బిడ్డ పైన ఎవరైనా కోర్టులో కేసు పెడతారా? ఇప్పుడు వకీల్ గారు చెప్పారే, అలాంటి వాడేనయ్యా నా బిడ్డ కూడా. వాడు చేసిన పోకిరి పనుల వల్ల ఈ ఊరే నన్ను చండాలంగా తిట్టింది. కానీ ఇప్పుడు నా బిడ్డ మనిషిగా మారి మాతో సంతోషంగా ఉండడానికి కారణమే నీ కొడుకయ్యా. ఇంత మంచి కొడుకు మీద ఛా, నువ్వు అసలు తండ్రివేనా? వాస్తవేనమ్మా, ఇవాడు నీ బిడ్డ మనిషిగా మారి నీతో సంతోషంగా ఉన్నాడంటే అందుకు కారణం నా కొడుకే. కానీ నా కొడుకు ఎక్కడ ఉన్నాడు చూసావా? కోర్టు బోర్డులో ఉన్నాడమ్మా, దోషిగా నిలబడ్డాడు, దోషిగా నిలబడ్డాడమ్మా. మీ గుండె ఆశ నాకు మాత్రం ఉండదా? చచ్చే వరకు నా కొడుకుతో సంతోషంగా ఉండాలని కోరిక నాకు ఉండకూడదా? రైట్ శంకరే గారు, తన కొడుకు సంతోషంగా ఉండాలని కోరుకున్న ఏ తండ్రి కొడుకు మీద కేసు పెట్టడు. ఈ ఊరే అతన్ని మెచ్చుకుంటోంది. కానీ మీరు మాత్రం అతని మీద కేసు పెట్టి జైలుకి పంపాలనుకుంటున్నారు. దీని పేరైనా ప్రేమ? అవును, నేనే కేసు పెట్టాను. ఎందుకో తెలుసా? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు వాడి మీద కేసు పెట్టరు. వాడి మీద కేసు పెట్టి లోపలేస్తే ఆ తర్వాత వీళ్ళ అవసరాలు తీర్చేవాడు ఎవరు? ఈ సూర్య ఇక్కడున్న ప్రతి ఒక్కరికి అవసరం అవుతున్నాడు. వాడు వాళ్ళ అవసరాలకి వీడిని వాడుకుంటున్నారు. అప్పుడే కదా వీళ్ళ సంతోషం. మీరందరూ వాడిని మాకు మేలు చేశాడు అని పొగుడుతున్నారే, ఆ పొగడతలని మీ స్వార్థం కోసం. మీ ఇల్లు మాత్రం బాగుండాలి అంతే కదా? నాకు మాత్రం నా ఇల్లు బాగుండాలని ఆశ ఉండదా? చెప్పండి ఎవరన్నా చెప్పండి. నేనే వాడి మీద కేసు పెట్టాను, మీరెవ్వరు పెట్టలేదు. అప్పుడు నా బిడ్డ మనసు ఎంత బాధపడి ఉంటుందో నాకు తెలుసయ్యా. కానీ మొదటి కేసులోనే అన్ని సమస్యల్ని పరిష్కరించి వాడిని బయటికి తీసుకొద్దాం అనుకున్నానయ్యా. ఈరోజు 30 కేసులు అయ్యాయి, ఆ తర్వాత 300 కేసులు అవుతాయి. ఇలాగే పోతే వాడు ఒక తీవ్రవాది అవుతాడు. నా బాధ ప్రేమను తండ్రులకే తెలుస్తుందయ్యా. ఆ పిల్లాడి దగ్గర నా ప్రవర్తన చూసి నా భార్య ఎన్నోసార్లు నన్ను ఎదిరించి మాట్లాడేదయ్యా. కానీ ఒక విషయం తనకు తెలిసేలేదు, ఈ ఊరే వాడిని మెచ్చుకుంటుంటే ఎక్కడ నా బిడ్డని నేను పోగొట్టుకుంటానో అని ప్రతి క్షణం కుబిలి కుబిలి ఏడ్చేవాడయ్యా నేను.
సార్ ఒక చిన్న విషయం చెప్పాలి ఒక ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ని పట్టుకొని కుక్కను కొట్టినట్టు కొట్టాడు సూర్య నా కోపం వచ్చి కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చాను వాడు కొట్టింది మంచి విషయానికైనా నాకు తెలుసు ఆ తర్వాత సూర్య కొట్టినందువల్ల ఆ కుర్రాడికి ఉద్యోగం వచ్చిందని పేపర్లో చూసి సంతోషపడ్డాను ఒక కాంట్రాక్టర్తో గొడవ పెట్టుకున్నాడు మా అబ్బాయి వాడిని నడి రోడ్లో తరిమి కొట్టినప్పుడు వేడుక చూసేవాళ్ళు ఏమన్నారో తెలుసాయా ఏమన్నారో తెలుసా ఎంతగా ఊరికి ఉపకారం చేసినా కత్తితో ఆడేవాడికి కత్తితోనే చావనట్టుగా వీడు నడి రోడ్లోనే చస్తాడన్నారయ్యా అయ్యా మనస్తాక్షితో చెప్పండి ఏ తండ్రి అయినా తన కొడుకు గురించి ఇలా మాట్లాడుతుంటే విని తట్టుకోగలడయ్యా చెప్పండి అసలు ఏంటయ్యా నీ కొడుకు చేసినంత పెద్ద తప్పు మంచి చేస్తున్నాడని నువ్వే చెబుతున్నావు మరి ఎందుకయ్యా అతను అర్థం చేసుకోవు సూర్య వల్లే ఊరు ప్రశాంతంగా ఉంది ఈ ఊరికే కాదయ్యా దేశానికే సూర్య లాంటి వాళ్ళు కావాలి సరేనయ్యా నువ్వు చెప్పింది ఒప్పుకుంటాను ఈ ఊరికి ఒక సూర్య కావాలి ఈ దేశానికి ఒక సూర్య కావాలి అది నీ కొడుకు ఎందుకు కాకూడదు నా బిడ్డే మీకు దొరికాడా మీ అందరికీ మీ కుటుంబాలతో సంతోషంగా ఉండాలన్న స్వార్థం ఉన్నట్టే నాకు మాత్రం ఉండకూడదా నేను కూడా ప్రజాసేవకుణ్ణి నేను ఏ అగ్రహారంలో ఉంటున్నానో ఆ అగ్రహారం క్షేమంగా ఉండాలని నా బిడ్డను వెలివేశానయ్యా సూర్యవేళకు సమస్య అయ్యాడని వీళ్ళందరూ కలిసి వాడిని బహిష్కరించారు ఇప్పుడు అదే సూర్యవేళకు అవసరమయ్యాడు గనక సిగ్గుదిరి పెట్టి ఉపకారం పడుకుంటున్నారు మీ అందరికీ మీ మీ స్వార్థాలే ముఖ్యమైపోయినప్పుడు నాకు కూడా నా స్వార్థమే ముఖ్యం ఊరి కోసం నా బిడ్డను వదులుకోవడానికి నేను సిద్ధంగా లేనయ్యా ఒక్కొక్కసారి పశుపతి మీద పెట్టిన కేసులు వాపసు తీసుకోమని గొడవ పెట్టుకున్నాను అది పశుపతి మీద ఉన్న భయం వల్ల కాదు నా బిడ్డ మీద పెంచుకున్న ప్రేమ వల్ల నా కూతురు పోగొట్టుకున్నాను ఇప్పుడు నా కొడుకును కూడా పోగొట్టుకోలేదు వాడెక్కడ నన్ను వదిలి వెళ్ళిపోతాడని భయం వేసింది నాకు మరో దారి కనిపించలేదు ఏ అమ్మాయిని అయితే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడో ఆ అమ్మాయిని మర్చిపోమని ప్రమాణం చేయించుకున్నాను అప్పుడైనా ఈ గొడవలన్నీ మర్చిపోయి నా దగ్గరకు వస్తాడని ఆశపడ్డాను అందులోనూ ఓడిపోయాను అందుకే వాడిని ఇక్కడికి తీసుకొచ్చి నిలబెట్టాను అయ్యా నన్ను తీసుకొచ్చేటప్పుడు నా మీద పేడా బురద చల్లారు అందుకు నేనే బాధపడలేదు ఎందుకంటే అది నా బిడ్డ మీద పడుతున్న చందరపు చల్లనుకున్నాను ప్రతి పనిని వాడికి వ్యతిరేకంగా ఎందుకు చేశానంటే వాడు నాకు కావాలన్న ఒకే ఒక కారణంగా ఇది వాడికి తప్పనిపిస్తే నన్ను క్షమించమనండి కోర్టు వారికి నాది ఇంకో చిన్న మనవి వాడు చేసినవి మంచి పనులే కావచ్చు కానీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా చేశాడు అది తప్పే వాడు చేసిన తప్పులకి ఏ శిక్ష విధిస్తారో విధించి వాడిని నిరపరాధిగా నా పాత సూర్యగా నాకు అప్పగించండి అయ్యా మాట చెప్పండి అన్న లేదురా నువ్వే నన్ను క్షమించాలి ఈ శంకరయ్య గారి మనస్తాపాన్ని అర్థం చేసుకున్న తరువాత నేను తండ్రి స్థానానికి విలువ ఇవ్వదలుచుకున్నాను ప్రపంచ చరిత్రలో ఎందరో మహానాయకులు అందులో అహింసావాదులున్నారు తీవ్రవాదులు ఉన్నారు వారిలో చరిత్ర సృష్టించిన నాయకుల వారసుడే ఈ సూర్య అతను చేసినవి మంచి పనులే అయినా అవి చట్టానికి వ్యతిరేకమైనందువల్ల అతనిని తప్పక శిక్షించవలసిందేనన్న శంకరయ్య గారి వాదన న్యాయమైనదే మన దేశ స్వాతంత్ర్యం కోసం గాంధీజీ తననే త్యాగం చేశారు తన జీవితం చెరసాలలో మగ్గిపోతున్నప్పుడు ఆయన తల్లిదండ్రులు ఎంత ఆవేదనను అనుభవించుంటారు ఆవేదనకు సంపూర్ణ స్వరూపమే ఇక్కడున్న ఈ శంకరయ్య ఇంకా ఎందుకు మన దేశానికి గాంధీజీ వంటి మహానుభావుడు కావాలని మనం ఎదురుచూడాలి నా ఉద్దేశంలో దేశానికి ఒక గాంధీజీ కావాలనుకోవడం కంటే ఇంటికో బిడ్డను గాంధీలా తయారు చేసుకుంటే నాయకులతో ఎవరికీ అవసరమూ ఉండదు పోరాటాల అవసరమూ రాదు ఇప్పుడు నేను చెప్పిన మాటలు మీరు అంగీకరిస్తారో లేదో అదే నా మనసులో ఉన్న కోరిక